హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్ భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాల్సి ఉంటుంది అనమాట రాత పరీక్ష కూడా తెలుగు లాంగ్వేజ్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి అన్ని కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ విద్యార్థి

ఫ్రెండ్స్ మనకి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈ రోజు ఈనాడు దినపత్రికలో అయితే వచ్చింది అక్టోబర్ పదకొండవ తారీఖు సోమవారం అనేసి ఇచ్చారు చూడండి బ్యాంకులో పాగా వేద్దాం అనేసి ప్రముఖ హెడ్ లైన్స్ తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇక్కడ కొంత ముఖ్యమైన సమాచారం ఉంది ఆ వివరాలను చూద్దాం బ్యాంకు ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నియామక ప్రకటన వెలువడింది దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం ఏడు వేల ఎనిమిది వందల క్లర్కు పోస్టులను భర్తీ చేస్తారు డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మొత్తం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఏదైనా డిగ్రీ విద్యార్థ కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మరికొంత సమాచారం ఉంది పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం చూద్దాము క్లర్కల్ పరీక్షలను ఇంగ్లీష్ హిందీ భాషలతో పాటు దేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైన సమాచారం అనమాట ఈ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాంతీయ భాషల్లో కూడా రాత పరీక్షను అయితే నిర్వహించాలనేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి తెలుగు అనేది ప్రాంతీయ భాష కాబట్టి తెలుగులో కూడా ఈ రాత పరీక్షను అయితే నిర్వహిస్తారు వాస్తవానికి అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూలై నెలలోనే విడుదల చేస్తారు ఫ్రెండ్స్ అప్పట్లో ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ నిర్వహించాలనేసి అప్పుడు నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది చాలా మంది అభ్యర్థులు అప్పట్లో అప్లై చేసుకున్నారు మళ్ళీ అదే నోటిఫికేషన్ పునరుద్ధరిస్తూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ప్రాంతీయ భాష లో కూడా రాత పరీక్ష నిర్వహిస్తారనేసి నోటిఫికేషన్ని ప్రస్తుతానికి విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ ఉద్యోగాలకి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది గతంలో తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎగ్జామినేషన్ ఉంటుందనేసి చాలా మంది అభ్యర్థులు తెలుగు మీడియం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదన్నమాట ఆ అభ్యర్థులకు ఈ వార్త ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో మూడు ముఖ్యమైన మార్పులను గమనించవచ్చు అనేసి ఇచ్చారు మళ్ళీ కొత్తగా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో మూడు ముఖ్యమైన మార్పులు అయితే ఉన్నాయంట పెరిగిన ఖాళీలు అనేసి ఒక సమాచారం అయితే ఉంది వాస్తవానికి అయితే గతంలో ఐదు వేల ఎనిమిది వందలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే గతంలో విడుదల చేశారు మళ్ళా పోస్టుల సంఖ్య అయితే ఇప్పుడు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య అయితే పెరిగిందనమాట ఏడు వేల ఎనిమిది వందలకు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి అంటే దాదాపు రెండు వేలకు పైగానే ఉద్యోగాలు పెరగడం జరిగింది ఫ్రెండ్స్ గత నోటిఫికేషన్ తో పోలిస్తే ఖాళీల సంఖ్య దాదాపు యాభై శాతం పెరిగింది గతంలో దేశవ్యాప్తంగా ఐదు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతం దాదాపు ఎనిమిది వేల ఖాళీలు భర్తీ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో గత ప్రకటనల్లో ఒక్కో రాష్ట్రంలో రెండు వందల అరవై మూడు ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో మూడు వందల ఎనభై ఏడు పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల ముప్పై మూడు పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వార్త నిరుద్యోగులందరూ కూడా ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా మూడు వందల ఎనభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా మూడు వందల ముప్పై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రాంతీయ భాషలో రాసే అవకాశం అనేసి ఇచ్చారు ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్ హిందీ భాషలతో పాటు దేశంలోని పద్నాలుగు ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా కలుగుతోంది తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు ఇది చాలా చక్కని అవకాశం వారు తెలుగులో ఈ పరీక్ష రాసే వీలు ఏర్పడింది అనేసి ఇచ్చారు అలాగే తర్వాత వచ్చి తాజాగా డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశం జూలైలో నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు చివరి సంవత్సరం సెమిస్టర్లో ఉన్న చాలా మంది విద్యార్దులు పరీక్షలు పూర్తి కాని కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయారు తాజా నోటిఫికేషన్లో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఈ తేదీలోపు డి డిగ్రీ పరీక్షలు పూర్తయ్యి ఫలితాలు వచ్చి ఉండాలి అనేసి ఇచ్చారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు లోపు డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ వచ్చి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం ఎంపిక విధానం వచ్చి ఆన్లైన్ పద్ధతిలో రెండంచెల ద్వారా నిర్వహించే ఆబ్జెక్టివ్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది మొదటి అంచెలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష రెండో అంచెలో నిర్వహించే మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో కేవలం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే చాలన్నమాట మెయిన్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి మెరిట్ ని బట్టి అభ్యర్థులకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇచ్చారు ఇక ఫస్ట్ ప్రిలిమ్స్ సిలబస్ వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మొత్తం నూరు ప్రశ్నలు ఇస్తారు నూరు మార్కులు అయితే ఉంటాయన్నమాట ఒక గంట సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ముప్పై ప్రశ్నలు న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు రీజనింగ్ ఎబిలిటీ నుంచి ముప్పై ప్రశ్నలు అయితే ఇస్తారు టోటల్ గా ప్రశ్నలు ఉంటాయి నూరు మార్కులు అనమాట ప్రతి ఒక్క ప్రశ్నకు ఒక మార్కు చెప్పున అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది ఇక ప్రిలిమ్స్లో లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ రెండు వందల మార్కులకైతే ఉంటుంది నూట తొంభై ప్రశ్నలు ఇస్తారు రెండు వందల మార్కులకి ఎగ్జామినేషన్ ఇక్కడ నూట అరవై నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక ప్రశ్నలు చూసుకున్నట్లయితే సిలబస్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి యాభై ప్రశ్నలు అడుగుతారు అలాగే ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభై ప్రశ్నలు రీజనింగ్ అబిలిటీ నుంచి యాభై ప్రశ్నలు రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి యాభై ప్రశ్నలు అయితే ఇస్తారనమాట అలాగే మరికొన్ని వివరాలను అయితే ఇక్కడ చూద్దాం నోటిఫికేషన్ వివరాలు అనేసి ఇచ్చారు విద్యార్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఏజ్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట కాకపోతే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్ ఫీజు వచ్చేసి నూట ఐదు రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుంది ఇక ఓసీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సిందైతే అయితే ఉంటుంది ఫీజు వచ్చేసి ఒకంత ఎక్కువగానే ఉందనేసి చెప్పుకోవచ్చు ఓసీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి తర్వాత ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహిస్తారంటే డిసెంబర్ నెలలో ప్రిలిమ్స్ నిర్వహిస్తారు అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ ని జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో నిర్వహించడం జరుగుతుందన్నమాట కాకపోతే అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఐబీపీఎస్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ వివరాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ముఖ్యంగా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి